తెలంగాణకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై బీఆర్ఎస్ త్వరలోనే యుద్ధ పేరు మోగించనుందా? తెలంగాణ ఉద్యమం తరహాలో పెను కార్యాచరణను తీసుకోనుందా? మోసపోయి గోసపడుతున్న తెలంగాణ ప్రజల కోసం వినూత్న పోరాట రూపాలను తీర్చిదిద్ది కేసీఆర్ స్వయంగా ముందుండి పాల్గొననున్నారా? పార్టీలో ఇప్పుడు ఈ చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ఇక చాలని, ఇంకా చూస్తూ కూర్చుంటే తెలంగాణ కుప్పకూలే ప్రమాదముందని బీఆర్ఎస్ సీనియర్లు ఇప్పటికే కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. మీరు తెచ్చిన తెలంగాణ ఆగమైపోకుండా ఉండేందుకు మీరే స్వయంగా రంగంలోకి దిగాల్సిన తరుణం ఆసన్నమైంది. కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చేయించాల్సిన, ప్రజలు కూరిట కలిగించాల్సిన సమయం వచ్చింది. ఇంకా మనం మౌనం వహించడాన్ని ప్రజలు ఆమోదించడం లేదు అని సీనియర్లు కేసీఆర్ కు విన్నవించి విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకప్పుడు కేసీఆర్ తో కొంత విభేదించిన పలువురు మేధావులు కూడా బహిరంగంగానే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఆయన రంగంలోకి దిగితే తప్ప కాంగ్రెస్ సర్కార్ కదిలేలా లేదు, తెలంగాణ రాష్ట్రాన్ని దిగజార్చుతున్నారని నిప్పులు చెరుగుతున్నారు, ఇంకా మౌనంగా ఉండిపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆయన నిశ్చయానికి వచ్చారు. అలవిగాని హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు శూన్య హస్తం చూపిస్తూ ఉంటే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మాత్రమే కాకుండా ఈ రాష్ట్ర ఆవిర్భావానికి అభివృద్ధికి అంకితమై పనిచేసిన బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోరాదని, రాజకీయాలు కుట్రలు ప్రచారాలు తప్ప ప్రజలకు కించిత్ మేలు చేయని సర్కార్ మీద యుద్ధ బోరి మోగించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే ఆయన మస్తిష్కంలో 1000 యుద్ధాలకు సమానమైన మహోద్యమ పథక రచన జరిగినట్టేనని వారు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై బీఆర్ఎస్ త్వరలోనే యుద్ధ బోరి మోగించనున్నదా? తెలంగాణ ఉద్యమం తరహాలో పెను కార్యాచరణ తీసుకోనుందా? మోసపోయి గోసపడుతున్న తెలంగాణ ప్రజల కోసం వినూత్న పోరాట రూపాలను తీర్చిదిద్ది కేసీఆర్ స్వయంగా ముందుండి పాల్గొననున్నారా? పార్టీలో ఇప్పుడు ఈ చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ఇక చాలని, ఇంకా చూస్తూ కూర్చుంటే తెలంగాణ కుప్పకూలే ప్రమాదం ముంచుకొస్తుందని బీఆర్ఎస్ సీనియర్లు ఇప్పటికే కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయించే బృహత్తర బాధ్యతను నెత్తికి ఎత్తుకోక తప్పదని కేసీఆర్ కు వారు సూచించారు. అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, అయితే ఆర్గనైజ్డ్ నాయకత్వం లేని కారణంగా ప్రభుత్వం మీద ఆయా వర్గాలు తగినంత ఒత్తిడి తేలేకపోతున్నాయని కేసీఆర్ దృష్టికి వారు తీసుకొచ్చారు. మోసం చేసిన కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, వారికి నాయకత్వాన్ని అందించే బాధ్యత తీసుకోవాలని కేసీఆర్ కు సూచించారు. పార్టీ కీలక నేతలు వివిధ వర్గాల ప్రముఖుల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో సెప్టెంబర్ 10 నుంచి బీఆర్ఎస్ పోరాట కార్యాచరణకు సన్నాహాలు మొదలు పెట్టనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా పార్టీ కార్యవర్గాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజా ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి రావటం కోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బేషరతుగా ఎలాంటి ఆంక్షలు లేని అనేక హామీలు ఇచ్చాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన దానికన్నా 4 పైసలు ఎక్కువ వస్తాయన్న ఆశతో అదనంగా 2% కంటే లోపు ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మొండి చేయి చూపించింది. మెల్లమెల్లగా గ్యారంటీల ప్రస్తావన ఎత్తడమే మానేసింది. దాని స్థానంలో చవకబారు మాటలు, విమర్శలు చేసి ప్రజలతో డైవర్షన్ గేమ్ ప్రారంభించింది. అమలు చేసిన 1-2 కూడా పలు ఆంక్షలు, షరతులు, నిబంధనలు విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తుంది. మొదలే పెట్టని గ్యారంటీలను కూడా అన్ని అమలైపోతున్నాయంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలు వాటిని అమలు చేసే ఉద్దేశం లేకపోగా దబాయింపులు ఎక్కువయ్యాయి. నిబంధనల సాకుతో హామీలను ఎగబెట్టాలి అన్నదే కాంగ్రెస్ విధానంగా కనిపిస్తుంది. ఏ రంగాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి. అమలు చేయలేమని తెలిసి కూడా కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చిందని, అందువల్ల వాటిని అమలు చేయించక తప్పదని బీఆర్ఎస్ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. 1956లో ఆంధ్రాతో విలీనానికి ముందు తెలంగాణ హక్కులు కాపాడుతామని కాంగ్రెస్ నేతలు అనేక సార్లు హామీలిచ్చారు. తర్వాత మాట తప్పారు. తెలంగాణ రాష్ట్రం కావాలని తొలి మలి ఉద్యమాలు జరిగినప్పుడు రాష్ట్రం ఇస్తామని అనేక సార్లు హామీలిచ్చారు. తర్వాత గట్టును పెట్టారు. కానీ ఇప్పుడు అట్లా నడిచే పరిస్థితి ఉండదు. ఇది పాత తెలంగాణ కాదు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ కు తప్పించుకునే ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే తలెత్తదు అని పార్టీ ముఖ్య నేత ఒకరు పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ఉజ్వలంగా వెలిగిన వ్యవసాయ రంగం ఏదో శాపం తగిలినట్టు 8 నెలల్లోనే కుదేలై కూర్చుంది. రైతు బంధు ఇవ్వకుండా, రైతు భరోసాను అమలు చేయకుండా కాంగ్రెస్ తమను నిలువున ముంచిందన్న భావన రైతుల్లో బలంగా నెలకొంది. ఎరువులు, విత్తనాల కొరత, కరెంటు ఇబ్బందులు, ఇక అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ చివరికి వరికి మాత్రమే అని ముక్కు విరిచి దాంట్లోనూ సన్నాలకు మాత్రమే ఇస్తామని మాట్లాడి
చివరికి 4-5 వెరైటీలకే బోనస్ వర్తింప చేసిన తీరు రైతాంగాన్ని నివ్వెరపరిచింది. యాసంగి కొనుగోళ్లను గమనిస్తే పండించిన ధాన్యమన్నా కొంటారో లేదో తెలియని పరిస్థితి. ఇక ప్రభుత్వం చెప్తున్న రుణమాఫీ సగం మంది రైతులకు కూడా వర్తించలేదు. రైతులు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఆందోళనకు దిగుతున్నారు. బ్యాంకుల చుట్టూ ఏఈఓల చుట్టూ తిరుగుతున్నారు. అనేక చోట్ల ఆందోళన చేస్తున్న రైతాంగానికి బీఆర్ఎస్ అండగా నిలిచిన రైతాంగం అనార్గనైజ్డ్ గా ఉండడం వల్ల ఎవరికి వారే మదన పడుతున్నారు. రుణమాఫీ పరిణామాల నేపథ్యంలో రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. పైపెచ్చు కాంగ్రెస్ సర్కార్ చేసిన రుణమాఫీ పూర్తి కాకపోవడంతో పాత అప్పు కడితేనే కొత్త అప్పు ఇస్తామని తెగేసి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను రైతులు ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన వడ్డీ వ్యాపారులు రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వడ్డీ రేట్లను ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తున్నారు. ఇక ఎరువులు విత్తనాల కోసం పల్లీలు చెప్పులు సంచులను క్యూ లైన్ లో పెట్టే దృశ్యాలు, తోపులాటలు, ఎరువుల దుకాణాలు, బ్యాంకుల్లో పోలీసుల పహారా తెలంగాణలో వ్యవసాయ రంగంలో నెలకొన్న దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. రాజకీయ కక్షితో కాళేశ్వరాన్ని ఎండబెట్టడంతో అనేక జిల్లాల్లో సాగునీటి సంక్షోభం ఏర్పడింది. చివరికి రైతులే కార్లు వేసుకుని శ్రీరామ్ సాగర్ వద్దకు వచ్చి నీళ్లు వస్తాయా లేవా అని తెలుసుకోవాల్సిన దుస్థితి. కేసీఆర్ పాలనలో నెలకొన్న పండుగను రేవంత్ సర్కార్ పడావు పెట్టిందని ఆందోళన నెలకొంది. ఇలా ఎటు చూసినా దిక్కుతోచని స్థితితో రాష్ట్ర రైతాంగం తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళింది. ఇటు విపత్కర పరిస్థితుల్లో రైతుకు భరోసా కల్పించి వారి మానసిక స్థైర్యాన్ని నిలబెట్టడం కేసీఆర్ కు మినహా మరెవరికి సాధ్యం కాదని బీఆర్ఎస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణ మహిళా లోకానికి రేవంత్ అరచేతిలో స్వర్గం చూపించారు. అధికారంలోకి వచ్చాక ఉచిత ప్రయాణం కల్పించామని, దీంతో మహిళలకు తాము ఇచ్చిన అన్ని హామీలు అమలయ్యాయనే రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. కళ్యాణ లక్ష్మి కథ ఓడమని ముచ్చటగా మారింది. ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం అని ఇచ్చిన హామీ ఎట్టుపోయిందో ఎవరికీ తెలియదు. గృహిణీలకు నెల నెల రూపాయలు 2,500 ఊసేలేదు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఎవరికి అందుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. గృహలక్ష్మి ఎవరిని కరుణిస్తుందో ఎవరికీ అర్థం కాదు. కాంగ్రెస్ సర్కార్ సంక్షేమం సదా విస్మరణగా మారిపోయింది. కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన 10 లక్షల రూపాయల దళిత బంధును తాము అధికారంలోకి వస్తే 12 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఊరూరా దండూరా వేసింది. ఓట్లు దండుకున్న తెల్లారే దళిత బంధుకు రామ్ రామ్ చెప్పింది. గిరిజన బంధుకు యజనామం పెట్టింది. కొత్తవి ఇవ్వకపోగా పాత పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. కేవలం 9 నెలల్లో రేవంత్ సర్కార్ ఏకంగా 65,000 కోట్ల అప్పు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చే పనిలో పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 9 నెలలు పూర్తి కావస్తుంది. సర్కారు కుదుర్కునేదాకా తగినంత సమయం ఇవ్వాలని కేసీఆర్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అందుకే ఇప్పటిదాకా వేచి చూసే ధోరణిని బీఆర్ఎస్ అవలంబించింది. అయితే ఇక కథనబేరి మోగించక తప్పదని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ రైతు, మహిళ, విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, యువత, మైనార్టీల అన్ని విభాగాలు ఎక్కడికక్కడ క్షేత్రంలోకి దిగి ఏం చేస్తే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి బయటపడతాం అనే కోణంలో సెప్టెంబర్ 10 తర్వాత సమాలోచనలు చేపట్టనుంది. పార్టీ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాలు, మండల, గ్రామ ఇలా అన్ని స్థాయిల పార్టీ క్యాడర్తో సమాలోచనలు జరిపి ఉమ్మడి ఉద్యమ కార్యాచరణను చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వివరించాయి. కూల్చుడు తప్ప కట్టుడు తెలియని కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించేదాకా, చేయకపోతే గద్దె దించేదాకా అవిశ్రాంత ప్రజాపోరుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్న స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తమను ఆగం చేసింది అని నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమను ఏదో ఉద్ధరిస్తుందనుకున్న నిరుద్యోగుల భ్రమలు పట్టాపంచలు కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కేసీఆర్ హయాంలో జరిగిన ఉద్యోగ ప్రక్రియకు నియామక పత్రాలు చేతిలో పెట్టి తమ ఘనతగా కాంగ్రెస్ ప్రచారం చేసుకున్నప్పుడే నిరుద్యోగుల్లో అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు ఆ అనుమానాలను నిజం చేశాయి. 2 లక్షల ఉద్యోగాలు అన్న ఆశలు ఆవిరయ్యాయి. కేసీఆర్ హయాంలో వెనకుండి నడిపించిన మేధావులు తమ పదవులు తాము చూసుకుంటూ ఉంటే మోసపోయిన నిరుద్యోగులు నెత్తిన చేతులు పెట్టుకుంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు పోయాయి. జాబ్ క్యాలెండర్ లో తేదీల క్యాలెండర్ మాత్రమే చేతికి వచ్చింది. జాబ్లు గాల్లో కలిసిపోయాయి. కనీసం నిరుద్యోగుల చిరు డిమాండ్లు 1:100 వంటి వాటిని కూడా పట్టించుకున్నవాడు లేడు. ఎగేసినోడు అందల మీద కూర్చున్నాడు. నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డారు.